ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మొబైల్లో క్యాచ్డ్ డాటా అని మీరు అందరూ వినే ఉంటారు. క్యాచ్డ్ డాటా మొబైల్లోకి ఎలా వస్తుంది, అసలు క్యాచ్డ్ డాటా డిలీట్ చేయాలా లేదా, క్యాచ్డ్ డాటా ఎప్పుడెప్పుడు డిలీట్ చేయాలి, క్యాచ్డ్ డాటా డిలీట్ చేయాలా లేదా, క్యాచ్డ్ డాటా ఎప్పుడెప్పుడు డిలీట్ చేయాలి, అసలు మొబైల్ ఎలాంటి సందర్భాల్లో క్యాచ్డ్ డాటా అనేది మనం క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, క్యాచ్డ్ డాటా అంటే మనకి మీరు ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ర్యామ్ వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్ ని అడిగి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ర్యామ్ తీసుకొచ్చి సిపియూకి ఇస్తుంది. సిపియు ఒకసారి ఓపెన్ చేశాక దాంట్లో ఉన్న మెమరీని అలాగే ఉంచుకుంటుంది. దాన్ని క్యాచ్డ్ డాటా అంటాం మనం. ఆ క్యాచ్డ్ డాటా గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలా అయితే మీకు అర్థం అవుతుంది, ఇది చెప్తే అర్థం కాదు. సో చూద్దాం. అలాగే క్యాచ్డ్ డాటా అనేది ఎప్పుడెప్పుడు డిలీట్ చేయాలి అది కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాచ్డ్ డాటా గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్ ఇది మన మొబైల్ అనుకోండి. మొబైల్లో మీరు ఫేస్బుక్ యాప్ ఉన్నది, వాట్సాప్ యాప్ ఉంది. వాట్సాప్ యాప్ను మీరు ఓపెన్ చేయాలి. వాట్సాప్ యాప్ను ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ టచ్ చేస్తారు కదా, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు టచ్ చేసిన నోటిఫికేషన్ సిపియూకి వెళ్తుంది. సిపియు ఏం చేస్తుంది, సిపియు స్టోరేజ్ మనకి ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ని మనం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసామని చెప్పేసి ఇంటర్నల్ స్టోరేజ్ని అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అడిగితే మన యాప్స్ యొక్క డేటా మొత్తం ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డేటా అనేది ర్యామ్ కు పంపించబడుతుంది. ర్యామ్ ఇక్కడ వాట్సాప్ ఉన్నది. ఈ వాట్సాప్ ని ర్యామ్ తీసుకుంటుంది. ర్యామ్ తీసుకొని మళ్ళీ మనకి సిపియూకి అందిస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ టచ్ చేసినప్పుడు వాట్సాప్ యాప్ ఓపెన్ చేయమని నోటిఫికేషన్ ఇస్తే సిపియు వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్ అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న మెమోరీని ర్యామ్ తీసుకొని ఈ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో లింకప్ అయి ఇంటర్నల్ స్టోరేజ్ లోని వాట్సాప్ మెమోరీని ర్యామ్ అనేది ఓపెన్ చేసి సిపియుకి ఇస్తుంది. సిపియు మనకి డిస్ప్లే మీద ఓపెన్ చేస్తుంది వాట్సాప్ మెమోరీని. అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం, చార్జ్ చేసుకుంటాం. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి క్యాచ్ డాటా ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. సో క్యాచ్ డాటా అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు వాట్సాప్ యాప్ ఓపెన్ చేశారు, అలాగే ఒక ఫేస్బుక్ యాప్ ని కూడా ఓపెన్ చేశారు అనుకోండి. మళ్ళీ ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేస్తే కూడా సేమ్ మీరు టచ్ చేసినప్పుడు సిపియూకి ఇండికేషన్ వెళ్తుంది. సిపియు వెళ్ళి ర్యామ్ నడుగుతుంది. ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ మన సిపియూకి ఇస్తే సిపియు అనేది ఫేస్బుక్ ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. మన యాప్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సిపియూకి ఈ యాప్ గురించి మెమరీ కావాలి. ఈ సిపియు ర్యామ్ ని అడుగుతుంది, ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ ని అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ర్యామ్ కి ఇస్తే ర్యామ్ తెచ్చి సిపియూకి ఇస్తే మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనం ర్యామ్ 6 GB, 10 GB, 8 GB ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్ స్పీడ్ గా ఉండాలంటే మీరు ర్యామ్ ఎంత ఉండాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాను, ఆ వీడియో అయితే మీరు చూడవచ్చు. అక్కడ నుంచి ర్యామ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి ఫోన్ స్పీడ్ అయితే మారదు. మన ఫోన్ ఇంటర్నల్ మెమరీలో ఉన్న మెమరీని బట్టే మనకి స్పీడ్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం యాప్స్ ఓపెన్ చేసి వాడుతున్నప్పుడు ఈ యాప్ లో ఫొటోస్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫొటోస్, వీడియోస్ అనేవి లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫొటోస్ లోడ్ అవడానికి తక్కువ టైం పడుతుంది. సో ఏదైనా యాప్ ఇప్పుడు మనం ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేస్తే ఎవరైనా అప్లోడ్ చేసిన ఫొటోస్, వీడియోస్ అనేవి ఒకసారి లోడ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మనం ఆ యాప్ క్లోజ్ చేసి మనం సైడ్ కి స్లైడ్ చేశాక ఆ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేస్తే యాప్ అనేది సిపియుని అడుగుతుంది. సిపియు అప్పుడు మన డైరెక్ట్ ర్యామ్ అడుగుతుంది. ఇక్కడ ర్యామ్ లో మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి ఫేస్బుక్ అనేది ర్యామ్ మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్ అడిగే అవసరం ఉండదు. ర్యామ్ లో ఆ మెమరీ ఉంటుంది కాబట్టి ర్యామే డైరెక్ట్ సిపియుకి అందిస్తుంది. సిపియు ఓపెన్ చేస్తుంది. అప్పుడు మనకి తొందరగా యాప్ ఓపెన్ అవుతుంది. ఈ లోడ్ అయిన ఫొటోస్ కూడా తొందరగా ఓపెన్ అవుతాయి. ఈ లోడ్ అయిన ఫొటోస్ తొందరగా ఎందుకు ఓపెన్ అవుతాయి అంటే ఈ ఫొటోస్ మొత్తం లోడ్ అయినాయి క్యాచ్డ్ డాటా రూపంలో ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో ఉంటాయి క్యాచ్. ఆ అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు థర్డ్ టైం ఓపెన్ చేస్తే సిపియు డైరెక్ట్ గా క్యాచ్డ్ డేటా నుంచే ఈ డేటాని అప్లికేషన్ డేటాని తీసుకొని మనకి డిస్ప్లే మీద ఓపెన్ చేస్తుంది. అప్పుడు ర్యామ్ అడగదు, ర్యామ్ మీద ఎఫెక్ట్ పడదు, ర్యామ్ కి స్టోరేజ్ కూడా అవసరం లేదు. సో మీరు క్యాచ్డ్ డేటా అనేది మాక్సిమం దాన్ని టచ్ చేయకండి, దాన్ని డిలీట్ చేసుకోకండి, అలాగే ఉంచుకోండి. ఎందుకంటే మీకు యాప్స్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి, అలాగే మీ బ్యాటరీ కూడా డ్రైన్ కాదు. మీరు కనుక క్యాచ్డ్ డేటా క్లియర్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు సిపియు వెళ్ళి ర్యామ్ అడుగుతుంది, ర్యామ్ వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్ అడుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి మీకు బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. కాబట్టి క్యాచ్డ్ డేటా అనేది డిలీట్ చేసుకోకండి. క్యాచ్డ్ డేటా ఎప్పుడెప్పుడు డిలీట్ చేయాలి, ఏ సందర్భాల్లో డిలీట్ చేయాలంటే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, దాని గురించే ఒకసారి చూడండి. క్యాచ్డ్ డేటా ఎప్పుడెప్పుడు డిలీట్ చేయాలో చెప్తాను. క్యాచ్డ్ డేటా అనేది ఓన్లీ 3 సందర్భాల్లో మాత్రమే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 సందర్భాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైనా యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్ దిస్ యాప్ ఓపెన్ కాదు, ఆ యాప్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటుంది, దిస్ యాప్ మిస్బిహేవింగ్ అవుతుంది. లేకపోతే దిస్ యాప్ యాజ్ ఫోర్స్ టాప్డ్, దిస్ యాప్ ఫోర్స్ క్లోజ్డ్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ వస్తుంది. అలా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు యాప్ కి సంబంధించిన క్యాచ్ డేటా అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాప్ ఫ్రెష్ గా ఓపెన్ అవుతుంది, మళ్ళీ సిపియు వెళ్ళి ర్యామ్ అడుగుతుంది, ర్యామ్ వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్ అని అడుగుతుంది. యాప్ మనకి ఫ్రెష్ గా ఓపెన్ అయ్యి ఫ్రెష్ గా మళ్ళీ డేటా అయితే స్టోర్ చేసుకుంటుంది. అలా జరిగినప్పుడు ఏదైనా యాప్ మిస్బిహేవ్ చేసినప్పుడు మాత్రమే యాప్ యొక్క క్యాచ్ డేటా సెట్టింగ్స్ లోకి వెళ్ళి దాంట్లో యాప్స్ లోకి వెళ్తే మనం పర్టికులర్ యాప్ ఓపెన్ చేస్తే యాప్ మీద డేటా కనిపిస్తుంది, అది మాత్రమే డిలీట్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిది క్లియర్ చేసుకోకండి, అలా అయితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అలా అన్ని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మనకి స్లోగా అవుతుంది మొబైల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైనా యాప్ యొక్క క్యాచ్ డేటా యొక్క మెమొరీ ఎక్కువైనప్పుడు, అంటే కొన్ని యాప్స్ కి మనకి కేబీలలో ఉంటుంది డేటా అనేది, కొన్ని యాప్స్ కి ఎంబీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫేస్బుక్ గానీ వాట్సాప్ గానీ చూసుకున్నట్లయితే మీకు ఫేస్బుక్ యొక్క డేటా క్యాచ్ డేటా అనేది ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు 15 KB 20 KB ఉంటుంది. అది మీరు వాడుతూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు దాంట్లో చూసేటువంటి స్క్రోల్ చేసే ఫొటోస్ లోడ్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ అలాగే లోడ్ అయ్యి అవి అలాగే స్టోర్ చేసుకుని ఉంటుంది. మీరు యాప్ క్లోజ్ చేసినా కూడా ఆ మెమరీ అయితే అలాగే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఫేస్బుక్ సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సార్ లోడ్ అయిన ఫొటోస్ అనేవి చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి. అలా కొత్తగా ఎవరైనా అప్లోడ్ చేసిన ఫొటోస్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీ నెట్ స్పీడ్ ని బట్టి మీకు టైం అయితే పడుతుంది. ఇది మనకి ఎంబీ ఎక్కువ అవడం జరగడానికి కారణం ఏంటిదంటే ఇది. సో మీరు ఏం చేయాలంటే ఎంబీ ఏదైనా 300 MB 400 MB 1 GB అలా అయినప్పుడు మాత్రం క్యాచ్ డేటా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే మీకు మళ్ళీ ఫ్రెష్ గా లోడ్ అవుతుంది, ఫ్రెష్ గా అప్లికేషన్ రన్ అవుతుంది, కాబట్టి మళ్ళీ స్పీడ్ అవుతుంది మీకు ఆ యాప్ రన్ అవ్వడం అనేది. నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ మెయిన్ ఇది, మీ ఫోన్ అప్డేట్స్. మీ ఫోన్ అప్డేట్స్ చేసుకునేటప్పుడు మాత్రం క్యాచ్ డేటా అనేది క్లియర్ చేయండి. అప్డేట్స్ అంటే మీరు లాలీపాప్ నుంచి మార్ష్మెల్లోకి, మార్ష్మెల్లో నుంచి నాగాట్కి, పైకి, ఓరియోకి ఇలా అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా అప్డేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఫోన్ క్యాచ్ డేటా మొత్తం క్లియర్ చేసేయండి. ఎందుకంటే మీరు అప్డేట్ చేసిన తర్వాత మీ వర్షన్ అనేది సపోజ్ ఇప్పుడు నాగాట్ ఉంటే ఓరియోకి మారుతుంది, ఓరియో ఉంటే పైకి మారుతుంది. కాబట్టి మీ ఫోన్ కొత్త సాఫ్ట్వేర్ తో ఆప్టిమైజ్ కావాలి, మళ్ళీ మీ హార్డ్వేర్ అనేది మీ యాప్స్ అనేవన్నీ మళ్ళీ ఆప్టిమైజ్ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే ఫోన్ అప్డేట్ చేయడానికి ముందే ప్రతి యాప్ కి ఉన్న క్యాచ్ డేటా అనేది మొత్తం డిలీట్ చేసేయండి. అప్పుడు మీకు యాప్స్ యొక్క డేటా ఏమి ఉండదు దాంట్లో. అప్పుడు మీరు అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, కాబట్టి కొత్త ఓఎస్ తో మీకు యాప్స్ అనేవి మంచిగా ఆప్టిమైజేషన్ అవి మీకు ఫోన్ స్మూత్ ఉంటుంది. అలాగే మీకు ఫోన్ లో సేవ్ అయ్యేవి కూడా కొత్త సాఫ్ట్వేర్ తో లింకప్ అయి చక్కగా ఆప్టిమైజేషన్ అయి ఉంటాయి. సో ఈ 3 సందర్భాల్లో మాత్రమే మీరు క్యాచ్ డేటాను క్లియర్ చేసుకోండి. ఇది క్యాచ్ డేటా గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ, బాయ్ బాయ్.